వెల్కమ్ టు యోయో టీవీ ఈ ఏడాది జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది అందుకోసం ఒక్కో అసరాన్ని బయటకు తీస్తోంది తాజాగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్తో ప్రజల్లోకి వెళ్తోంది దీనితో కాషాయ నేతల్లో జోష్ నెలకొంది పన్నెండు మంది ప్రత్యేక బృందంతో కూడిన ప్రత్యేక కమిటీ ఎప్పటికప్పుడు నేతలను సమన్వయం చేస్తూ సభలను సక్సెస్ చేస్తూ ముందుకెళ్తోంది రాష్ట్రంలో పదకొండు వేల సభలను టార్గెట్ గా పెట్టుకుని బీజేపీ నిర్వహిస్తోంది నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రతి సెగ్మెంట్కు కనీసం ఎనభై నుంచి వంద చొప్పున నిర్వహించాలని ఫిక్స్ చేసుకుంది ఇందులో భాగంగా గజ్వేల్ సెగ్మెంట్లో మొత్తం ఎనభై ఎనిమిది సభలు చేపట్టాలని భావించగా ఇప్పటికే పూర్తయ్యాయి సిద్దిపేట సెగ్మెంట్లో నలభై కంప్లీట్ అయ్యాయి సిరిసిల్ల సెగ్మెంట్లో అరవై పూర్తి చేశారు అలాగే బీజేపీ ప్రజాగోస బీజేపీ భరోసా ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలోని శక్తి కేంద్రాల్లో నిర్వహిస్తున్న స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు పార్టీ ఆశించిన విధంగా సత్ఫలితాలు ఇస్తున్నాయని కార్యకర్తలు పేర్కొంటున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా పన్నెండు వందల సభలు జరిగాయి పదకొండు వేల ఐదు వందల మీటింగ్లతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలిచింది హైదరాబాద్లో మూడు వందల అరవై మాత్రమే పూర్తయ్యాయి ఖమ్మం జిల్లాలోను మూడు వందల ఎనభైకి పైగా నిర్వహించడం విశేషం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఊహించని విధంగా ఐదు వందల యాభై సభలు పూర్తి కావడం గమనార్హం స్ట్రీట్ కార్నర్ మీటింగ్లకు అధికార పార్టీ నుంచి అక్కడక్కడా నిరసనలు దాడులు ఎదురవుతున్నాయని కమలనాథులు చెబుతున్నారు బోధన్ సత్తుపల్లి సెగ్మెంట్లతో పాటు హైదరాబాద్ పాతబస్తీలోనూ అధికార పార్టీతో ఎంఐఎం నేతలు బీజేపీ నేతలపై దాడులకు పాల్పడుతూ మీటింగ్లను అడ్డుకునేందుకు యత్నించారు ఇతర పార్టీల నేతలు దాడులకు దిగడంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోదాడ ఖమ్మంలోనూ ఇవే తరహా దాడులు బీజేపీ నేతలపై జరిగాయి వీటిపై కమలనాథులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు రాష్ట్రంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లకు అనూహ్య స్పందన వస్తుండగా ఓర్వలేకనే బీఆర్ఎస్ ఎంఐఎం నేతలు దాడులకు పాల్పడుతున్నారు వారి తాటాకు చప్పులకు భయపడం అన్ని శక్తి కేంద్రాల్లో మీటింగ్లను సక్సెస్ చేతి తీరుతామని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు మొత్తంగా బీజేపీలో ఎన్నికల ముందు నయా జోష్ కనిపిస్తోంది